మనతో ఉన్నారు లెజెండరీ యాక్టర్ సుమన్ గారు. ఆయన అడిగి పలు విషయాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, 45 ఇయర్స్ ఇన్స్పిరేషనల్ జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? ఒకసారి మనకి తెలియజేసుకుంటా. అది అన్బిలీవబుల్ జర్నీగా ఉంది. ఎందుకంటే నేను ఏది ప్లాన్ చేయలేదు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, డ్రామాకి వెళ్ళలేదు, ఏం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా నాకు ఎవరు ఫ్యామిలీలో ఎవరు లేరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ట్రైనింగ్ లేకుండా నేను ఇండస్ట్రీలో 45 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 700 సినిమాలు క్రాస్ అవుతుంది. 100 సినిమాలు తెలుగులో అయిపోయింది, 50 సినిమాలు తమిళ్లు కన్నడలో అయిపోయింది. సో ఇంత పెద్ద జర్నీ నేను ట్రావెల్ చేస్తానని చెప్పి అనుకోలేదు. ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్, హర్డిల్స్, కాంపిటీషన్స్ ఇవన్నీ ఉండి ఐ ఫీల్ నాకు భగవంతుడే నన్ను తీసుకెళ్ళారు. నా అభిమానులు అంటే దేవుళ్ళు వాళ్ళు, నా నిర్మాతలు, నా దర్శకులు, నా టెక్నీషియన్స్, సో వాళ్ళకే నేను పాదాభివందనములు చేస్తాను. బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, సో దాని గురించి మీరు ఏమో. సో డెఫినెట్లీ అండి, నేను టీఆర్ఎస్ పార్టీ వచ్చే ముందు తెలంగాణకు ఎప్పుడైతే తెలంగాణ కేసీఆర్ గారు ఆయన ఉద్యమంలో దిగారో నేను పార్టీని సపోర్ట్ చేశాను. ప్రత్యేకమైన తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలు ఇంకా వాళ్ళకి పొజిషన్స్ రావాలి అండ్ వాళ్ళకి ఫ్రీడమ్ రావాలని చెప్పి నేను చేశాను. సో ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. సో భారతదేశం ఫుల్గా పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఆయన ఆకాంక్ష. సో డెఫినెట్గా మ్యాక్సిమం నాకు నా సైడ్లో ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. బట్ నాకేంటంటే సినిమాలు బాగా బిజీగా ఉన్నాను కాబట్టి కొంత టైం దానికి కేటాయించాలి. అది ఆయన పిలిచి ఆయన ఏదైనా చేయమంటే తప్పకుండా నేను చేస్తాను. ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటీషియన్గా ఇప్పుడు నాకు ఐడియా లేదు, ఇమీడియట్గా నాకు ఆ ఐడియా లేదు. ఫ్యూచర్లో ఉండొచ్చు, ప్రజెంట్ అయితే లేదు. సో ఫ్యూచర్లో తెలంగాణ సీఎంగా కేటీఆర్ గారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? డెఫినెట్లీ. వాట్ ఈస్ రాంగ్ అండి? ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన వెల్ ట్రైన్డ్ పర్సన్. ఆయనకి కేసీఆర్ గారు ఏదో తీసుకొచ్చి పెట్టలేదు. ఆయనకి పాలిటిక్స్ నేర్పించారు. మీరు కేటీఆర్ గారికి ఏ టాపిక్ అయినా ఇచ్చినా దాని గురించి మాట్లాడే సబ్జెక్ట్ ఉంది, అథారిటీ ఉంది. ఎవడైనా ప్రశ్నలు అడిగితే కూడా ఆయన చెప్పేది ఉంది. అదృష్టం ఒకటే కావాలి మనకి, ఆ టైం అవన్నీ మనకు తెలియదు. అదృష్టం కరెక్ట్గా టైం కరెక్ట్గా సెట్ అయితే నథింగ్ రాంగ్ ఇన్ కేటీఆర్ అండ్ ఈజ్ యంగ్. సో ఏజ్ ఉంది ఆయనకి. సో డెఫినెట్లీ ఆయన కావడానికి ఎటువంటి తప్పు లేదు. ఆయన డెఫినెట్లీ అవ్వచ్చు అనమాట. ఏపీ రాజకీయాలపై మీ అభిప్రాయం సార్? ప్రజెంట్ పార్టీ ఏపీ నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. బట్ నేను విన్నది ఏంటంటే జగన్ గారు ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ పేద ప్రజలకి బాగా ఉపయోగపడింది. పేద ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. సో డెఫినెట్లీ ఏంటంటే ఈ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కూడా ఏంటంటే డెఫినెట్లీ ఆయన విన్ అవుతారు, ఆయనే వస్తారు. అంత మెజారిటీ రాకపోవచ్చు కానీ బట్ ఓటర్స్ అందరూ ఆయనకే ఓట్ చేస్తారని చెప్పేసి నాకు అక్కడ వచ్చిన టాక్. ఏ సీఎంకైనా ఒక ప్లస్ మైనస్ ఉంటుంది, అది ఎంత ఉందని చెప్పలేము. బట్ ఎలక్షన్కు ముందు మళ్ళీ వాళ్ళు కొంచెం కరెక్షన్స్ చేసి జరిగిన తప్పు ఏదైనా ఉంటే సర్దుకు అని, వాళ్ళు చేసింది కాదు ఈ కార్యకర్తలు, వేరే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఒక దీన్ని కూడా రావచ్చు. బట్ ఏదైనా అది భగవంతుడి నిర్ణయం, ఎవరు ఉండాలి, ఎవరు రావాలి అనేది. బట్ ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎవరిని ఓవర్ ఎస్టిమేట్ కూడా చేయకూడదు అండి. ఎందుకంటే ప్రజల మనసు ఎలా మారుతుందో చెప్పలేము. ప్రజలకు ఎట్లా ఉందంటే ఎంత ఇచ్చినా వాళ్ళకి చాలదు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటారు. అన్నీ ఏ సీఎం చేయలేరు, ఏ సీఎంకి ఆ కెపాసిటీ లేదు. అదృష్టవంతుడు ఎవరంటే సీఎంలు చెప్తే మన నవీన్ పట్నాయక్ ఒరిసా సీఎం, 5 టైమ్స్ ఆయన కంటిన్యూస్ సీఎం, 25 ఇయర్స్గా సీఎం ఉన్నారు. అది నిజంగా చాలా అదృష్టవంతుడు ఆయన. సో అట్లా అందరూ ఉండాలంటే కష్టం, ఉంటే హ్యాపీ. మీ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు సరైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ. ఇప్పుడు ఇద్దరు కలిశారు, వెరీ స్ట్రాంగ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆయన వెరీ గుడ్ విజన్. ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే ఆయనదే ఫస్ట్ విజన్, తర్వాత మిగతా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉచ్చారం చేశారు. బట్ విజన్ ఆయనదే. సో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి జనాలు వస్తున్నారు, పోతే ఏ మీటింగ్కి వెళ్ళినా జనాలు వస్తున్నారు. సో ఈరోజు ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది జనాలు. సో జనాలు ఆయన వెనుక, కాకపోతే ఆయన ఎజెండా ఏంటి కొత్త, ఆయన మిగిలిన వాళ్ళు చెయ్యింది ఆయన ఏం చేయబోతున్నారు, మిగిలిన వాళ్ళు ఏదైతే చెప్పలేదో ఆయన ఏం చెప్తున్నారు, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ డెఫినెట్లీ ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉంది, ఆయన కూడా ఏజ్ ఉంది, ఇంకా ఏజ్ ఉంది, ఆయనకి ఏమి భయపడాల్సిన అది లేదు, ఏజ్ ఉంది. భవిష్యత్తులో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ని ఒక మంచి పోస్ట్లో మనం చూడొచ్చు ఫ్యూచర్లో. టైం ఇస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ టైం అనమాట అండి.